హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో అద్భుతమైన స్విచ్వర్డ్ని తెలియచేస్తాను. అమ్మవారి శక్తి స్వరూపిణి అమ్మవారి స్విచ్వర్డ్. మన ఒంట్లో అద్భుతమైన పవర్ రావడానికి అద్భుతంగా పనిచేసే నంబర్ని కూడా ఇస్తాను. అంతకన్నా ముందు మీరేం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇన్ని రోజులు లేట్ అయిపోయింది నేను వీడియో చేయడానికి. పండగ వచ్చింది కదా, మధ్యలో వరలక్ష్మి వ్రతం వచ్చింది, అలాగే రాఖీ పండగ, ఇవన్నీ రావటం వల్ల కాస్త వీడియో అనేది లేట్ అయిపోయింది. అలాగే మీరు పండగని ఎలా జరుపుకున్నారు? వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, మీ అన్నా తమ్ముళ్ళతో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎంత చక్కగా జరుపుకున్నారో మీరు నాతో షేర్ చేయాలి అనుకుంటే కమెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి. అలాగే నేను కూడా అద్భుతంగా అమ్మవారి పూజ చేసుకున్నాను, మీతో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. అమ్మవారి వీడియో అనేది పెడతాను, మీరు కూడా చూడండి. చూసి మా ఇంటి అమ్మవారు ఎలా ఉన్నారో మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే రాఖీ పండగ కూడా మా ఇంట్లో చక్కగా జరుపుకున్నాము, నేను కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అమ్మవారిని చూసేద్దాము. మరి చూశారు కదండి ఎంత మనోహరంగా ఉన్నారో అమ్మవారు. నేను ఎలా అయితే అమ్మవారిని ఊహించుకున్నానో ఆ విధంగానే అమ్మవారిని నేను రెడీ చేశాను. ఎంత అద్భుతంగా అనిపిస్తున్నారో అమ్మవారు. గుళ్ళో నుంచి వచ్చి అమ్మవారు మా ఇంట్లోనే కూర్చున్నారా అన్నంత అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మా ఇంట్లో కూడా రాఖీ పండుగ చక్కగా జరుపుకున్నాము. వీడియో చేయడానికి అందుకే కాస్త ఆలస్యమైపోయింది. ఇప్పుడైతే నంబర్స్ గురించి చెప్తాను. ఈ నంబరు ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడు యూస్ చేసుకోవాలి అంటే, మనం కొన్ని సందర్భాల్లో రోజు పరిగెత్తి పరిగెత్తి ఒకసారి అనిపిస్తుంది ఇక నేను పరిగెత్తలేను, నేను అలసిపోయాను అనిపించినప్పుడు, మనం ఒక పని మొదలుపెట్టి ఆ పని ఇంకా పూర్తి అవ్వట్లేదు, చాలా దూరం వచ్చేస్తాము ఆ పనిపైన, కొంచెంలో ఉంది అన్నప్పుడు మనకు మనసు అలసటగా అనిపిస్తుంది, మానసికంగా కూడా అలసటగా అనిపిస్తుంది, కొన్ని సందర్భంలో శారీరకంగా కూడా చాలా అలసటగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ స్విచ్వర్డ్ అద్భుతంగా పనిచేస్తుంది, అమ్మవారి స్విచ్వర్డ్. ఈ స్విచ్వర్డ్లో అద్భుతమైన పవర్ ఉంది, అమ్మవారి పవరు. అలాంటి అద్భుతమైన పవర్లో అమ్మవారు ఇచ్చే గోరంత పవరు మనకు కొండంతగా పనిచేస్తుంది. ఈ నంబర్స్ కూడా అలాగే అద్భుత తేజస్సుని ఇస్తుంది. ఈ నంబరు, ఈ స్విచ్వర్డ్ ఎప్పుడు పలకాలి, ఈ స్విచ్వర్డ్, ఈ నంబరు ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు, ప్రతినిత్యము ఉపయోగించవచ్చు ఈ స్విచ్వర్డ్ని. ఈ నంబర్ని ప్రతిరోజు మనం లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకున్నట్టయితే అద్భుతమైన శక్తి, మనకు సన్నగిల్లిన శక్తి మనకు అంతే పవర్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే నిరాశ నిస్పృహలకు గురవుతామో, ఎప్పుడైతే మన శక్తి సన్నగిల్లుతుందో, అప్పుడు మళ్ళీ మనకి కొత్త శక్తి, కొత్త ఉత్తేజం రావాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్వర్డ్ని ఉపయోగించాలి. ఈ నంబర్ని లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకోవాలి. ఈ స్విచ్వర్డ్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఉపయోగించకూడదు అంటే, ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఆ 5 డేస్ని మనం మినహాయించి మిగతా రోజుల్లో స్విచ్వర్డ్ని కూడా ఉపయోగించవచ్చు, నంబర్ని కూడా లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకోవచ్చు. మిగతా రోజులు ఆ 5 రోజులు మాత్రం మానేయాలి. ఇంతకుముందు చెప్పిన నేను స్విచ్వర్డ్స్ నంబర్స్ ప్రతినిత్యము వాడేవి, ఆ స్విచ్వర్డ్స్కి నియమము అనేది లేదు,
5 రోజులు మానేయాలి, 3 రోజులు మానేయాలి అలాంటిది ఏ నియమము లేదు. కానీ ఈరోజు ఇచ్చే ఈ స్విచ్ వాడికి, ఈ నంబర్కి ఈ 5 రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ మనం ఉపయోగించుకున్నట్టయితే మీ ఒంట్లో శక్తి సన్నగిల్లినా కూడా, ఏదన్నా అనారోగ్య సమస్య ఉండి మీ ఒంట్లో శక్తి లేకపోయినా కూడా, అలాగే మీరు ఏదన్నా పని పూర్తి చెయ్యలేకపోయినా, మానసికంగా అలసటగా ఉన్నా, శారీరకంగా కూడా అలసటగా ఉన్నా, ఈ స్విచ్ వర్డ్ అద్భుతంగా పనిచేస్తుంది. అమ్మవారిచ్చిన గోరంత స్విచ్ వర్డ్ మనకు కొండంతగా ఉపయోగపడుతుంది, మనకు 1000 ఏనుగుల బలంలాగా పనిచేస్తుంది. ఈ నంబర్ కూడా మన ఒంట్లో తేజస్సును తెస్తుంది. మన మొహంలో ఒక్కొక్కసారి నీరసంగా, చాలా అలసటగా అనిపిస్తుంది, కానీ ఈ స్విచ్ వర్డ్, ఈ నంబరు ఉపయోగించడం వల్ల మనము 1000 ఏనుగుల బలం ఎలా వస్తుందో అలాంటి బలం మనలో వస్తుంది. అంత శక్తివంతంగా మనం మారుతాము. అలాగే మన మొహంలో కూడా ఎంతో తేజస్సు అనేది వస్తుంది ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించినట్టయితే, ఈ నంబర్ని ఉపయోగించినట్టయితే. అలాగే ఈ స్విచ్ వర్డ్, ఈ నంబరు మీరు, నేను ఇక్కడ ఇస్తాను, రాసుకోండి. అలాగే మీరు చాట్ చేసేది ప్రతి నిత్యము చాట్ చేయొచ్చు. నేను చెప్పిన ఆ 5 రోజులు మాత్రం మానేస్తే సరిపోతుంది. నంబర్ని కూడా లెఫ్ట్ బాడీ పార్ట్ మీద ఎప్పుడు, కానీ మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నంబర్ని వేసుకోవాలి. సరేనా అండి, ఇక్కడ ఇస్తాను, మీరు రాసుకోండి. ఈ స్విచ్ బర్డ్లోనే అద్భుతమైన పవర్ ఉంది. ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి, శక్తికి, ప్రతి ఒక్క పనికి ముందడుగు ఉండేట్టుగా మనకు ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన పవరు కలిగిన స్విచ్ వర్డ్. మనము చార్జ్ చేసినట్టుగా అవుతాము ఈ స్విచ్ వర్డ్ కనుక చార్జ్ చేసినట్టు అవుతే. టుగెదర్ డివైన్ శక్తి, సూపర్ పవర్ ఉన్న నంబర్స్ అద్భుతంగా ఎనర్జీని తెస్తుంది. తేజోవంతంగా మీ మొహం వెలిగిపోతుంది, అలాగే శక్తిని కూడా పుంజుకుంటాము. మొదటి నంబర్ వచ్చేసి 414, రెండవ నంబరు 6113. కొంతమంది అడుగుతారు, రెండు నంబర్లు యూజ్ చేయాలా, ఏ నంబరు యూజ్ చేయాలి అని. రెండు నంబర్లలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది వాడుకోవచ్చు. చూసారు కదండి, అద్భుతమైన స్విచ్ వర్డ్ ఈ నంబర్ని మీరు ఉపయోగించి మీకు శక్తి ఇక లేదు అన్న పనులు కూడా, ఇంకా నేను ఆగిపోయే పనులు కూడా మళ్ళీ తిరిగి మీరు మొదలు పెడతారు, అద్భుతంగా పూర్తి చేస్తారు. మీ ఒంట్లో మానసిక శక్తి కూడా పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే మన ఒంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఎంతో అద్భుతమైన శక్తి అనేది మీరు చూస్తారు, మీరు గమనిస్తారు. యూజ్ చేసిన తర్వాత మీకు ఈ స్విచ్ వడి, ఈ నంబర్స్, అలాగే మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా అనిపించారో కూడా మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ అండి.